Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ముంబై నటి వేధింపుల కేసు ఇల్లో మీడియాకు సజ్జల షాక్. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ముంబై నటి కాదాంబరి జత్వాని వ్యవహారం తీవ్ర సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. తనను వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ తీవ్ర ఇబ్బందులకు గురి చేశాడని ఆరోపిస్తూ గత ప్రభుత్వంలోని పెద్దలు, పోలీసు అధికారుల పాత్రను ప్రత్యేకంగా ప్రస్తావించింది. దీంతో ఈ విషయం తీవ్ర సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో గత 2-3 రోజులుగా మీడియాలో హల్చల్ చేసిన ఈ విషయం ఇప్పుడు విజయవాడ పోలీసుల వద్దకు చేరింది. ఇందులో భాగంగా విజయవాడ సిపిని కలిసి జత్వాని తనపై వేధింపులు జరిగాయంటూ పలు ఆధారాలను అందజేసినట్లు చెబుతున్నారు. ఈ సమయంలో సజ్జల రామకృష్ణారెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. అవును, గత ప్రభుత్వంలోని పెద్దలు, పోలీసు అధికారులపై ముంబై నటి కాదాంబరి జత్వాని చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్న వేళ స్పందించిన సజ్జల రామకృష్ణారెడ్డి ఆమె చేసిన ఆరోపణలను ఖండించారు. ఈ సందర్భంగా తనపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఫైర్ అవుతూ వారిపై చర్యలకు ఉపక్రమించారు. ఇందులో భాగంగా ముంబై నటికి వేధింపులు సజ్జల సహాయం పేరుతో కథనం ప్రచురించింది. తమపై దుష్ప్రచారం చేశారంటూ ఓ ప్రధాన దినపత్రికతో పాటు ఆ కథనం ఆధారంగా టీడీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆ పార్టీ పాలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య పైన పరువు నష్టం దావా వేశారు. ఈ సందర్భంగా అటు దినపత్రికకు ఇటు వర్ల రామయ్యకు వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల లీగల్ నోటీసులు పంపించారు. ఆ పత్రికలో వచ్చిన కథనాన్ని అడ్డుపెట్టుకుని టీడీపీ నాయకులు, ఆ పార్టీ సోషల్ మీడియా తనపై దుష్ప్రచారానికి దిగుతోందని ఆయన ఫైర్ అయ్యారు. ఈ నేపథ్యంలోనే తాజాగా వారికి లీగల్ నోటీసులు పంపించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారులకు వచ్చిన కూటమి ప్రభుత్వం పగ్గాలు చేపట్టినప్పటి నుంచి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నట్లు ఆయన ఆరోపించారు. తనను అప్రదిష్ట పాలు చేయడంలో భాగంగానే ఈ నటిని తెలుగుదేశం పార్టీ రంగంలోకి దింపిందని ఆరోపించారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయలేక ప్రజలను పక్కదారి పట్టించేలా వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారని మండిపడ్డారు.